ప్రార్థనా చాలా శక్తివంతమైంది. ఒక ముస్లాం ఒక పాకలో ఉండి ప్రార్థన చేస్తాం, పాకలో ఉండి ప్రార్థన చేస్తే ఆ ముస్లాం చుట్టూ 100 దయ్యాలు తిరుగుతున్నాయట. ఎన్ని దయ్యాలు చెప్పండి? ఎందుకని 100 దయ్యాలు ముస్లాడికి అవసరం అంటారా? ఒక సంఘంలో 100 మంది ఉన్నారట, 100 మంది కూడా సంఘంలో ఉన్నారు, కానీ ఆ ఎవరిలో కూడా ఆత్మీయత లేదు, కానీ 100 మందికి ఒకే దయ్యం ఉందంట. బాగుంది కదా, ఈ 100 మంది నావడానికి నేను ఒక్కడిని సరిపోతాను. ఆ ముస్లాం నావడానికి ఎన్ని దయ్యాలు కావాల్సి వచ్చింది? 100 దయ్యాలు కావాల్సి వచ్చింది. ప్రార్థన ఎవరైనా చేయొచ్చు, ప్రార్థన చేయడానికి ఓపికతో పని లేదు, నీలో సంకల్పం ఉండాలి కానీ. ఆమేన్. మళ్ళీ ఏముండాలి చెప్పండి? సంకల్పం ఉండాలి కానీ. ప్రార్థించే స్వభావం అలవర్చుకోవాలి. నీకు విషయం తెలుసా, అన్ని వారాల కంటే గొప్పవారం ఏదన్నా ఉందంటే ఎవరన్నా చెప్పగలరా? పరిశుద్ధాత్మ భాష మాట్లాడేవారం, స్వస్థపరిచేవారం, ఇంకే వారాలు ఉన్నాయి, వివేచన, ఇంకా అద్భుతాలు చేయవారం, ప్రవచన వారం, చాలా వారాలు ఉన్నాయి. అన్ని వారాల కంటే గ్రేట్ గిఫ్ట్ ఏదన్నా ఉందంటే అది మీరు చెప్పాలి. గిఫ్ట్ ఏంటిది? అద్భుతమైన వారం ఏంటి చెప్పండి? ప్రార్థన వారం, స్తోత్రం. ఈ వరం లేకపోతే అందులో ఏ వరం మనకు రాదు. అర్థమైందా? ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, మోకాల మీద ఉండి గట్టిగా అరిచి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు వద్దు, వద్దన్నట్టు అడిగినా ఏంటో వద్దంటున్నా అని చెప్పేసి ముందుకెళ్ళి చూసేసరికి ప్రభువా నాకు వద్దు అంటున్నాడు. ఏ వద్దంటున్నాడు రా అని చెప్పి ముందుకెళ్ళి చూస్తే నాకు పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడే వరం నాకు వద్దు, ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు అద్భుతాలు చేసే వరం లేకపోయినా పర్వాలేదు, నాకు స్వస్థపరిచేవారం నా దగ్గర లేకపోయినా పర్వాలేదు, ప్రభా ఏ వరం నా దగ్గర లేకపోయినా పర్వాలేదు, ఇలా ప్రతిరోజు వచ్చి మోకాల మీద ఉండి చేతులెత్తి ప్రార్థించే ఓపిక ఉండి నిన్ను విడిచిపెట్టుకుని నీతో సహవాసము ఎల్లప్పుడూ చేసే వరము అంటే ప్రార్థించే వరము నాకు కావాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీకు చేతులెత్తి దండబెట్టి మీకు తెలియజేస్తా ఉన్నాను, మీరు కోరుకోవాల్సింది ఏదైనా ఉందంటే ప్రార్థించవాలని కోరుకోండి. ప్రార్థనకు ఏదైనా సాధ్యమవుతుంది. ఒక వేల్స్ నగరం ఉజ్జీంపబడి త్రాగుబోతులు ఉండేవారు, జోదగాలు ఉండేవారు, తిట్టుబోతులు ఉండేవారు, పోలీస్ స్టేషన్లు కూడా చాలా ఉండే వేల్స్ నగరంలో. కానీ అక్కడ ప్రార్థనా గుంపు లేచి ప్రార్థించడం ద్వారా ఆ వేల్స్ నగరాన్నే క్రీస్తు నగరంగా మార్చిపడేశాడు దేవుడు. ఆమేన్. ఆ వేల్స్ నగరంలో ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మేసుకున్నారు, అందరూ యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించేశారు. మీకు విషయం తెలుసా, ఇప్పటికీ వేలుసు నగరంలో పోలీస్ స్టేషన్ లేదట, ఎందుకంటే తగులు పెట్టుకున్నవారు ఎవరు లేరు ఆ ప్రాంతంలో, అందరూ సమానం పడిపోతూ ఉన్నారు, అందరూ క్రీస్తు ప్రేమ కలిగి ఉండిపోయారు. కనుక ప్రార్థిస్తే నీ కుటుంబంలో తగాదాలు కనబడవు, ప్రార్థిస్తే నీ కుటుంబంలో ఒకవేళ సమస్యలు వచ్చినా సొల్యూషన్ కూడా వస్తుంది నీకు, ప్రార్థిస్తే నీ కుటుంబంలో కన్ఫ్యూజ్ ఉండదు, ప్రార్థిస్తే నీ కుటుంబంలో అసమాధానం ఉండదు, ప్రార్థిస్తే భరోసా ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ప్రార్థిస్తే దేవుడు ఉన్నాడు అనే ఒక నమ్మకం ఉంటుంది. ప్రార్థించకపోతేనే మనం తల పట్టుకుంటాం, గోడకేసి బాదుకుంటాం, స్తోత్రం, అవసరం వస్తే ఎక్కడిదక్కడ దూకేస్తాం మనం. ప్రార్థించకపోతే ఇవన్నీ దెయ్యాలు వచ్చి కూర్చుంటాం మన మీద. కనుక యెహోషువకు అర్థమైపోయింది, ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో, భయంకరమైన సన్నివేశంలో, ఇలాంటి తీవ్రమైనటువంటి పరిణామంలో ఈ 3 దేశాల వారితో పాటు సిరియా ప్రజలు కూడా వచ్చేస్తా ఉన్నారు. ఈ 3 దేశాల వారు, ఈ ప్రాంత ప్రజలు కూడా వచ్చి దండెత్తు వచ్చినప్పుడు ఒకని సమాచారం ద్వారా ఈ యెహోషువకు చాలా భయప్రాంతులైపోయినప్పుడు యెహోషువకు అర్థమైపోయింది, ఈ సమయంలో చిన్నవారిగా తల కొద్దివారిగా ఉన్న మనము ఈ 4 దేశాల వారిని జయించాలంటే చాలా కష్టం, జయం వాటి మీద మనం యుద్ధానికి వెళ్ళినా మనం ఓడిపోతాం, కనుక వీరికంటే బలమైన వాడు ఒకడు ఉన్నాడు, అతనే దేవుడు అని చెప్పి అర్థమైపోయింది యెహోషువకి. అర్థమైపోయింది మనకి ఈ అధ్యాయంలో ఉంటుంది, 20వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. వినడు ఒకసారి, ఈ ప్రాంతాలటువంటి ఈ ప్రాంతంలో ఈ దేశవాసులు అందరూ కూడా యెహోషువకు వద్దకు వచ్చి యుద్ధంలో ఫైట్ చేద్దామని సిద్ధపడిపోయినప్పుడు యెహోషువకు చేసింది ఏంటి తెలుసా? మోకాల మీద ఉండిపోయాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా, ఒక రాజు అయి ఉండి కూడా, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వాడై ఉండి కూడా, చాలామంది యాజకులు లేవీలు చాలామంది తన చేతిలో ఉన్నప్పటికీ కూడా, వినండి, ధర్మశాస్త్రాన్ని పఠించేవారు, ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వారు తన ముందు ఉన్నప్పటికీ కూడా, యెహోషువకు రాజయుండు కూడా మీరందరూ ప్రార్థన చేయండి అని ఫస్ట్ వారిని కోరలే. యెహోషువకు ఫస్ట్ చేసి తర్వాత వారిని కోరాడు. ఆమెను చెప్పను గట్టిగా.